పరిశీలించడం జరిగింది. మూడు నెలల కిందట ఇక్కడ లక్ష్మి డాక్స్ వెనకాల అంతా చాలా తీవ్రంగా రోడ్లు ఉండడము, మహిళలంతా కూడా ఎన్ని డ్రైనేజ్ ప్లస్ సిసి రోడ్లు, చాలా మంది మహిళలు వచ్చి మాకు ఈ రోడ్లు ఖచ్చితంగా చేయించాలమ్మా, అందరూ ఇట్లే చెప్తున్నారు పోతున్నారు అని చెప్పి మాతో చెప్పుకోవడం వల్ల మేమంతా ఇన్స్పెక్టర్ అంటే అనుకోకుండా వచ్చి ఇక్కడంతా తనిఖీ చేయడము. చాలా రోడ్లు అయితేనేమి డ్రైనేజ్లు అయితేనేమి చాలా తీవ్రంగా చిన్న ఉపాటి వర్షం అన్నా కూడా ఇళ్లలో పోయే పరిస్థితి ఉండేది. అలాంటి రోడ్లని మేమంతా కూడా అప్పుడప్పుడు అన్ని కూడా గమనించి ఇక్కడ సుమారుగా దాదాపుగా 80 లక్షల సిసి రోడ్డుతో ప్లస్ డ్రైనేజ్తో ఈ రోజు అప్పట్లోనే శాంక్షన్ చేయించాం. చూసిన వెంటనే నెల రోజుల లోపలనే శాంక్షన్ చేయడం జరిగింది ఎన్ఆర్జీఎస్ ఫండ్ ద్వారా. ఈ రోజు మరి 1 లక్షం కోడడం వలన ఇన్ని రోజులు మేము అంతా కూడా చేయలేకపోయినాము స్టార్ట్. ఈ రోజు ఎన్నికల కోడిపోయిన తర్వాత ఈ రోజు భూమి పూజ చేసి స్టార్ట్ చేసి ఈ రోజు నుంచి స్పీడ్గా పనులు అధికారులతో అయితేనేమి కాంట్రాక్టర్లతో అయితేనేమి అందరూ చెప్పడం జరిగింది. ఎంత స్పీడ్ అయితే అంత స్పీడ్గా వర్క్ జరగాలని చెప్పేసి ఈ రోజు పనులు ప్రారంభించడం జరిగింది. దీంతో పాటు ఇంకే పనులు చేస్తుంది మార్కెట్ దగ్గర కూడా అక్కడ రామకృష్ణారెడ్డి నగర్ లో కూడా పైప్ లైన్ ప్లస్ సిసి రోడ్లు చాలా తాగనీకి కూడా నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉండేది. అవి కూడా స్టార్ట్ చేయించాం. అది కూడా ఎలక్షన్ కంటే ముందే స్టార్ట్ చేయించాం. ఎవరైతే ఫలాని వీధిలో వాటర్ సమస్య ఉంది, సిసి రోడ్ల సమస్య ఉందని వెంటనే ఎమ్మెల్యే చెప్పిన వెంటనే మేము స్పందించి అన్ని ఏ అధికారులు అయితే ఆ పనులు చేయించాలో పంచాయతీ ద్వారా అయితేనేమి, ఎన్ఆర్జీఎస్తో అయితేనేమి, ఎమ్మెల్యే ఫండ్స్ అయితేనేమి, ఎక్కడెక్కడ కూడా పత్తికొండ నియోజకవర్గంలో డెవలప్మెంట్ మీద మేమంతా కూడా టౌన్ ని డెవలప్ చేసే బాధ్యతగా తీసుకున్నాము. ఎక్కడ సమస్య వచ్చినా కూడా అక్కడ ఇప్పుడు కూడా మన జరిగిన ఎలక్షన్ లో కూడా సర్పంచ్ను కూడా ఎప్పుడు లేని మెజార్టీతో గెలిపించడము అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎప్పుడు బంపర్ మెజార్టీతో గెలిపించడము కొన్ని కారణాల వల్ల కూడా మెజార్టీ ఇంకా ఎక్కువ రావాల్సింది. కొంతమంది తప్పుడు ప్రచారము తప్పుడు చేయడం వలన కూడా మెజార్టీ తగ్గడం చాలా బాధకరం. అయితేనేమి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు ఎన్నికలలో కూడా వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా పత్తికొండ మేజర్ పంచాయతీ రాష్ట్రంలోనే మనదే ముందస్తులో ఉంది. పత్తికొండ మేజర్ పంచాయతీ రేపు రాబోయే ఎన్నికలలో కూడా మంచి మెజార్టీ ఎంపీటీసీలో కూడా మెజార్టీ వస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.